వందనాలు డాడీ నా పేరు జాన్ వెస్లి వయసు ఇరవై మూడు అద్దంకి ఆదాం పండు తినక ముందు ఏదో చెడేదో వారికి తెలియదా పండు తిని పాపం చేసిన వారిని తండ్రి మనలో ఒకని వంటి వాడాయను అంటున్నాడు అంతకుముందు ముందు ఆదాము దేవుని స్వరూపమే కదా ఇంకా అప్పటికి పాపం కూడా చేయలేదు ఈ రెండింటినీ ఎలా ఆలోచించాలో అర్థం కాలేదు దయచేసి వివరించండి ఎందుకంటే ఆదామవలు పండు తినకముందు ఏదో చెడేదో వారికి ఏమీ తెలియదా అంటే దేవుడు చెప్పాడు కదా తిను దినమని నిశ్చయముగా చద్దురు అన్నాడు ఇది తింటే నిశ్చము మీరు జీవిస్తారు అని దేవుడు చెప్పాడు దేవుడు ఆదాముల్ని అవ్వల్ని పసిబిడ్డలుగా సృష్టించలేదు ఎదిగిన మనుషులుగా చేశాడు కనుక వాళ్ళకి ఆలోచన ఉంది వాళ్ళు ఆలోచించగలరు ఏది మంచి ఏది చెడు చెప్పిన తరువాత ఇది తినొద్దు ఇది తినకూడదు అని చెప్పిన తరువాత కూడా వాళ్ళు చెయ్యకపోవటం అంటే అది ఆజ్ఞ దిక్కరణ చెప్పిన మాట వినకపోవటం అది వాళ్ళు స్వయంగా చేసుకున్న తప్పిదం కాబట్టి దేవుడిదో వాళ్ళకి మంచి చెట్లు తెలియదు కాబట్టి వాళ్ళు పాకే పిల్లలు వాళ్ళ అమాయకులు అనుకోవడానికి లేదు దేవుడు ఆదాముకి ఏమీ తెలియదు తెలియనట్టుగా మంచి చెడ్లు తెలియనట్లుగా చేశాడు అనుకుంటే గాఢనిద్దరు కలుగు చేసిన తర్వాత అవ్వను చేసి తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు ఈమెవరో నాకు తెలియదు అన్నాడా అది మంచి కదా చేసి తీసుకొచ్చాడు మంచిని ఒక భాగస్వామిని మంచిగా దేవుడు తీర్చిదిద్ది తీసుకొచ్చాడు తయారు చేసి అప్పుడు ఏమనాలి ఏమో ప్రభావిడెవరో నాకు తెలియట్లేదు ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు మీరు చెప్పండి అనలేదు ఏమన్నాడు నా ఎముకలు ఎముక నా మాంసంలో మాంసము నరు నుండి తీయబడింది నారి ఎలా చెప్పాడు అంటే వివేకం ఉండబట్ట ఇక్కడ మంచి చెడులు అనగానే పండు తిన్న తర్వాత వచ్చిన మంచి చెడులు ఏంటంటే చెడును చేసి తెలుసుకున్నాడు అది అక్కడ మీరు గుర్తించాల్సిన విషయం దేవుడుకు మంచి చెడులు తెలుసా అక్కడ దేవుడు ఒక మాట అన్నాడు ఆదాము మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయను అన్నాడంటే సరే ఆదా మూడో అధ్యాయం ఆది కాండం ఇరవై రెండో వచ్చనంలో అన్నాడు అయితే ఆ మాట ప్రకారంగా మంచి చెడ్డలు ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయనంటే దేవుడు కూడా మంచి చెడు తెలుసు కదా మరి తెలుసు అన్నప్పుడు దేవుడు చెడును కూడా తెలుసుకున్నాడు కాబట్టి చెడ్డవాడా చెడును తెలుసుకున్నంత మాత్రాన చెడ్డవాడు కాడు చెడును తెలుసుకోవటం తప్పు కాదు ఏమండి చెడును తెలుసుకోవటం తప్ప ఏమండి ఇది ఉప్పు ఇది పంచదార ఏమండి ఇది హెరాయిన్ అంటే డ్రగ్స్ అది కూడా తెల్లగా పిండిలాగా ఉంటుంది అప్పుడప్పుడు పోలీసులు చూపుతుంటారు కదండి ఓహో ఇలా తెల్లగా ఉండేది ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్లు అమ్మేది బాగా ఖరీదైంది దీన్ని తీసుకోవటం వల్ల మనుషులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు ఇది మనం వాడి తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీనివల్ల ప్రమాదం ఉంది అని మన చదువుల్లోనూ వైద్య బృందం చెప్పిన విషయాల్లోనూ ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికల్లోనూ వింటున్నాం మరి విని తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు ఏమండి తెలుసుకోవచ్చు కదా విని మనం తెలుసుకోవచ్చు చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు దేవుడు కూడా చేసి తెలుసుకోలేదు దేనిని ఇది చెడు ఇలా అయితే చెడు జరుగుతుంది దీనివల్ల చెడు అనేది సంక్రమిస్తుంది అని దేవుడు తెలుసుకున్నవాడు అంతేగాని ఆయనలో చెడు ఉంది అని మనం అనుకోవడానికి లేదు ఇది చెడు ఇది మంచి అని తెలుసుకున్నాడు అయితే దేవుడు ఇప్పుడు మంచినే చేసేవాడు చెడును ప్రోత్సహించేవాడు కాడు చెడును చేసేవాడు కాడు ఆయనలో చెడు అన్నది లేదు నీకు అర్థమవుతుందా కనుక ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అనేసి అంటే మనం చెయ్యకుండా తెలుసుకున్నాం ఇది మంచి ఇది చెడు అని ఆదాము కూడా చెయ్యకుండా తెలుసుకోవాలి అనుకున్నాం కానీ చేసి తెలుసుకున్నాడు తప్పు చేసి ఆ తప్పుకి శిక్ష అనుభవించి ఓహో దీనివల్ల ఎంత ప్రమాదం ఉందా ఏమండి బండి మీద వేగంగా వెళ్ళిపోతుంటాడండి బండి మీద వేగంగా వెళ్ళటం ప్రమాదకరమైన హెచ్చరిక బోర్డు ఉంటుంది అతి వేగము ప్రమాదకరము అంటాడు మరి చదవరా వీళ్ళు అంటే చదువుతారు మరి వాడికి ఎప్పుడు తెలుస్తుంది కొంతమంది ఓహో వేగం ప్రమాదకరమా అని యువత కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదం వాళ్ళకి సోకకుండా నెమ్మదిగా ఏమంటే వేగం ఎక్కువగా మించకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ వాళ్ళు వెళ్ళారనుకోండి వాళ్ళకి ఏ ప్రమాదం ఉండదు మంచి జరుగుతుంది వాళ్ళకి కానీ ఇంతా తెలుసుకుని ప్రమాదం ఉందని తెలిసి చదివిన తరువాత యాక్సిడెంట్ అయితే కాలుపోవచ్చు చెయ్యిపోవచ్చు ప్రాణమే పోవచ్చు అని తెలుసుకున్న తర్వాత కూడా వేగంగా వెళ్ళారనుకోండి వాడిని ఏమనాలి మూర్ఖుడు అలా వెళతాడు ఏదో రోజు ప్రమాదంలో పడతాడు ఆ పడిన తర్వాత వాడు కాలు పోయిన తర్వాత మంచం మీద పడి అప్పుడు ఆలోచిస్తాడు అయ్యో తప్పు చేశాను నేను నిజంగా ఆ చెడు నేను చేయకుండా ఉంటే బాగున్ను రియలైజేషన్ అంటారు దాన్ని అంటే ఆ రోజు వాడికి బాధ కలుగుతుంది పశ్చాత్తాపం కలుగుతుంది అంటే వీడి చెడును చేసి తెలుసుకున్నాడు ప్రమాదం బోర్డును చూసి ఆగకుండా ప్రమాదంలో పడి నష్టాన్ని తెచ్చుకొని అప్పుడు వీడు తెలుసుకున్నాడు మరి కొంతమంది ప్రమాదం లేకుండా చాలామంది తిరుగుతున్నారు వాళ్ళకి కూడా చెడు తెలుసా యాక్సిడెంట్ తెలుసా తెలుసు అలాగనే వాళ్ళ జీవితంలో యాక్సిడెంట్ జరగకపోవచ్చు కానీ వెళితే ప్రమాదం జరుగుతుందేమో యాక్సిడెంట్ జరుగుతుందేమో అని నియంత్రణ జాగ్రత్త వాళ్ళకు ఉంది ఇదే దేవుని యొక్క స్వభావం కాబట్టి ఆదాము అవ్వలు చేసి తెలుసుకున్నారు దేవుడు చెయ్యకుండానే ఏది చెడో ఏది మంచో అనేది ఆయన అనుభవపూర్వకంగా అంటే జ్ఞానాన్ని బట్టి ఎరిగినవాడు ఆయన అందుకే తన పిల్లలతో చెప్పండి ఆయన ఇది తింటే ప్రమాదం ఇది తింటే మీకు క్షేమం కనుక ఏది చేయాలో మీరు నిర్ణయించుకోండి అని చెప్పాడు కనుక మనలో ఒకని వంటి ఆయన అన్న దాని ఉద్దేశం ఏంటంటే ఏది ఏమైనా దేవుడుగా నేను మంచి చెడు ఎలాగైతే ఎరిగిన వాడనో మనుషులని మీరు కూడా చేసి తెలుసుకున్నా చెయ్యకుండా తెలుసుకున్నా మంచి చెడులను ఎరిగేవారుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క అభిప్రాయం పండు చెట్టు తింటేనే తెలుసుకుంటాడు అని అనుకోవడం అది పొరపాటే ఎందుకంటే ఆదాము గాఢనిద్రలను తన భార్య గురించి చెప్పగలిగినప్పుడు పండు కోసం చెప్పలేడా చెప్పగలడు దీనివల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా అతను పసిగట్టగలడు కానీ మరి ఎందుకు ఆయన లొంగిపోయాడు కాదు మరి ఆయన్నే అడగాలి ఎందుకండి మీరు ఎంత బలహీనంగా మీరు మారిపోయారు కేవలం మీ భార్య మాట వినేనా లేదా మీ మనసులో కూడా ఏమైనా దేవతలుగా అయిపోదామని ఏమైనా మనసు మీకు ఏమైనా ఉందా వచ్చింది ఆ రోజు ఇది తిను దిన నిశ్చయముగా చతురని దేవుడు చెప్పిన తర్వాత చూడని అవ్వని కూర్చుని నా శరీరంలో నుంచి తీసామని ఎంత డైరెక్ట్గా చెప్పగలిగే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు పండును చూసిన తర్వాత దీనివల్ల ప్రమాదం అమ్మ మనం తినకూడదు అని తన భార్యని ఎందుకు వారించలేకపోయాడు భార్యను ప్రేమించబట్టో లేదంటే ఏదో ఆశించబట్టో లేదా దేవుడి మీద ఏమైనా కోపం వచ్చో తెలియవు మన కారణాలు మొత్తానికి నేరం అయితే చేశాడు దేవుడు మాట పెడచెవును పెట్టి భార్య చెప్పిన మాట విన్నాడు వినటం వల్లనే ఏం జరిగింది నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు కాబట్టి ఆదాము మనలో ఒక్కని వంటి వాడయ్యను అని అంటే ఏంటి అక్కడ అర్థం అదే నాన్న ఓకే